మీరు తెలంగాణ రాష్ట్రంలో కుర్మ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన తొలి ఎమ్మెల్సీ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఏం లేదు నలభై రెండు నలభై మూడేళ్ళ సంధి రాజకీయంలో ఉన్నాము ఎన్నో ఒడిదుడుకులు మనకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు కనుక మనకు గుర్తించలే ఆనాడు ఎల్బీ నగర్ మున్సిపల్ చైర్మన్గా నాకు టికెట్ ఇచ్చినట్టయితే చైర్మన్గా అయినట్టయితే ఇవాళ ఒక పొజిషన్లో ఉంటుంటి చంద్రబాబు నాయుడు అందరికంటే ముందు ద్రోహి ద్రోహం చేసిండు మొత్తం కులానికే ద్రోహం చేసిండు నాకు పర్టికులర్గా నాకు టికెట్ ఇస్తా అని నమ్మించి ద్రోహం చేసిండు అసొంటిది ఈనాడున్న ప్రియతమ ముఖ్యమంత్రి నాకైతే ఒక బీరప్ప దేవుని మాదిరిగా కొలుస్తా ఒక పెద్దన్నగా కొలుస్తా ఆయన గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఎమ్మెల్సీ కాకుండా కుర్మ సంఘం నిర్మించిన స్కూల్ భవనానికి పర్మిషన్ ఇప్పించి ఒక కోటి రూపాయలు ఫీజు ఎగ్జామ్షన్ ఇచ్చి ఐదు ఎకరాల స్థలము ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రేపు ఎల్లుండి స్లాబ్ పడుతున్నది కోకాపేటలో రెండు వందల కోట్ల వర్త్ చేసే స్థలం ఇచ్చి ఐదు కోట్లు ఇచ్చి మంచి ఒక పదిహేను వందల మంది బీద విద్యార్థులకు చదువుకొని ఉండి అక్కడ ఉండి చదువుకొని చదువుకునే ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాడు ఇవన్నీ ఇవి అక్కడ కొమరవల్లిలో యాభై నాలుగు రూములు నేను ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో కట్టి గుడికి అంకితం చేసినది మళ్ళీ యాభై నాలుగు రూములు కట్టిపించి ఇవాళ సంఘపరంగా యాభై నాలుగు రూములు బ్రహ్మాండంగా ఎవ్వరు లేవు మన సంఘవే ఉన్నాయి ఇప్పుడు మన్సూరాబాద్లో కట్టినటువంటి భవనము ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కి లీజుకి ఇచ్చారు కదా అది ఎన్నేళ్ళ వరకు లీజుకి ఇచ్చారు దాంట్లో కుర్మ కులస్తులకి ఏమైనా రిజర్వేషన్స్ ఏమైనా వర్తిస్తా రిజర్వేషన్లు కాదు ఫ్రీ సీటు గరీబు పిల్లలకు ఫ్రీ సీటు ఇప్పించిన ఇలా డెబ్భై వేల ఫీజు వసూలు చేస్తున్న మిగతా ఆర్థికంగా ఉన్న కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజుతో జాయిన్ చేయించిన నా దగ్గరికి ఎవరు వచ్చినా కురుమోళ్లకు మొదటి ప్రాధాన్యత నేను ఇచ్చినప్పుడే చెప్పిన ఈ స్థలం కొన్న ఎనభై ఐదులో కురుమోళ్ళ గురించే కొన్న ఆ డబ్బులు కూడా ఎట్లు వచ్చినాయి కురుమోళ్ళకు అరవై రూపాయలకు ఇస్తే అరవై ఆరు రూపాయలకు ప్లాట్లు అలాటు చేసి వచ్చిన ఆరు రూపాయల కమిషన్తోనే ఆ స్థలం కొన్నాము అన్నాను నేను పదహారు వేలు రూపాయలు ఆ రోజుల ఎయిటీ ఫైవ్లా డొనేషన్ ఇచ్చిన ఎవ్వడు ఒక్క వెయ్యి రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెయ్యి రూపాయలు డొనేషన్ ఇచ్చినోడు లేడు నేను పదహారు వేలు ఇచ్చిన ఆనాడు ఇచ్చి కొన్నా నేను వ్యాపారం చేసుకుంటే ఆ రోజులలో పది లక్షలు సంపాదిస్తుంటే దాని మీద పది లక్షలు కానీ నా సంఘానికి ఉండాలన్న తాపత్రయంతో ఆనాడు కొన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంతా చేసినాం కాంపౌండ్ వాల్ పెట్టిపించిన పర్మిషన్కి పోతే అది సీలింగ్లు ఉన్నదన్నారు హరీష్ రావు మహాన్భావుడు ఫోన్ చేసి పర్మిషన్ నువ్వు ఫస్ట్ పర్మిషన్ రిలీజ్ చేయ అన్నాడు ఆ తర్వాత కోటి రూపాయలు ఫీజు కట్టుమంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి ఓకే ఎగ్జామిషన్ చేస్తున్నప్పు అన్నాడు మన కురుముళ్ళు అంటే అమితమైన ప్రేమ కురుముళ్ళ మీద